ఓకేనా సో స్కై ఒకటి మనకి బ్యాలెన్స్ ఉంది కదా అయితే ఫస్ట్ మనము బెలూన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సెలెక్ట్ చేసుకోండి సార్ సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ओके सो इपू नेक्स्ट इपू सेलेक्शन इनवर्ट चेयर ओकेना सो सेलेक्शन इनवर्टेड मन सेलेक्ट इनवर्स ओके इनवर्स इपू नेक्स्ट मन इला मन सब्ट्रैक्ट ओकेना सो इन बॉय सब्ट्रैक्ट मन ओनली स्काई कलराइज चेयर का सो इन पॉलीगन लाजो टूल मैं ओके సో ఇలా చేసి ఇప్పుడు నెక్స్ట్ చూడు ఇక్కడ మనం కావాలంటే దీన్ని కొంచెం ఫెదర్ ఇద్దాం ఓకేనా సో ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్స్లో కలర్ బ్యాలెన్స్ బ్లూయిష్ కలర్ ఇవ్వాలి మనం ఓకేనా చూ స్కైకి బ్లూ బ్లూయిష్ కలర్ ఉంటుంది మనకి ఓకే ఇగో ఇట్లా అండ్ కావాలంటే సియాన్ కలర్ కూడా ఇవ్వచ్చు మనము ఇదో సియాన్ ఇది కొంచెం సియానిష్ కలర్ सो हाइलाइट्स सियान चूड़ कुछ ब्लूइश कलर वा ओके ओके इपू दी इनवर्स मल्ल ओके मल्ल सेलेक्ट इनवर्स मन की ओनली बलून्स मात्रमे मिगल ओके सो एंड अनवांटेड एरियास सब्ट्रैक्ट ओके आल्ट पटको सो इपड़ ओनली मन की बलून की कलर चाल अच्छे बलून कलरिंग मन कलर बैलेंस अडजस्टमेंट द्वारा का ब्लेंडिंग मोड्स द्वारा चाहे ओके सो बलून ब्लेंडिंग मोड द्वारा चाहे मिगता अंत मन अडजस्टमेंट द्वारा चसा ओके सो सो एम चेयर न्यू लेयर दीकोनी इकड़ मन रेनबो कलरिंग ओके रेनबो कलर्स सो ग्रेडियंट टूल ऑलरेडी सो इक्कड़ कलर तीसुकोनी इप्पुडु इला ट्रैक चेद्दाम ओकेना सो इला ट्रैक चेसी इप्पुडु एं चेद्दाम मनं कावालंटे इट्ला कंट्रोल डी कोड़दाम इला सो कावालंटे वीटे कोंचेम ओपासिटी तग्गिद्दाम अंटे कोंचेम मरी लाइट कलर कावालंटे ओके सो इला मनं ओक ब्लैक एंड वैट इमेज नी मनमु कलराइज चेसुकुंटाम अन्नमाट using adjustments and blending modes okay na so mundar class lo complete ga blending modes use chesam colorize cheyadaniki ee class lo just oka balloons ni maatrame manamu blending modes dwara colorize chesam okay migitha adi sky gaani boy gaani grass gaani ivanni maatram color balance adjustment dwara colorize chesam okay na right okay so this is color correction yes sir and manam last class actually cinematic look okat chusamu and ante gaakunda same ee color correction lo blending modes tho ela colorize cheyalo chusam photo retouching topic chusam manam photo retouching anedi chaala important topic nu okasari recording chusko okay na सो सो आलमोस्ट अडजस्टमेंट्स मेन टॉपिक्स अभी मैं कवर एंड बल्ब ग्लो इफेक्ट मैं लास्ट क्लास कवर सो इपू मन की नेक्स्ट इंपॉर्टेंट टॉपिक दट एनिमेशन अन्ना एनिमेशन इन फोटोशॉप
ఓకేనా. సో యానిమేషన్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనం యానిమేషన్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా? ఓకే, సో యానిమేషన్ అంటే చూడు, మనకి జిఫ్ యానిమేషన్స్ అని ఉంటాయి. జిఫ్ యానిమేషన్స్ ఎక్కడ ఉండే జిఫ్ యానిమేషన్స్ చూపిస్తాను. నువ్వు జస్ట్ ఇక్కడ గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి జిఫ్ యానిమేషన్స్ అని టైప్ చేసామనుకో, చూడు నీకు ఇక్కడ ఇవో ఇట్లా నీకు కొన్ని యానిమేషన్స్ కనిపిస్తూ ఉంటాయి చూడు. అర్థమైందా? సో ఇవే కాదు, మనకి ఇంకా చాలా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నువ్వు కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసేటప్పుడు నీకు లోడింగ్ అని ఇట్లా వస్తూ ఉంటుంది, చూసావా? ఓకే, లోడింగ్ అని వస్తూ ఉంటుంది మనకి ఇట్లా ఒక సమ్ యానిమేషన్ లాగా. సో అలాంటిది కూడా మనము తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ జిఫ్ యానిమేషన్స్ మనం ఫోటోషాప్లో ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనా? ఓకే సార్. రైట్, సో ఫస్ట్ నేను ఒక సింపుల్ యానిమేషన్తో మొదలు పెడతాను. ఓకేనా? సో సింపుల్ యానిమేషన్ వచ్చేసి ఒక టెక్స్ట్ యానిమేషన్తో మొదలు పెడతాను. అండ్ ఈ డాక్యుమెంట్ యాక్చువల్లీ పోర్ట్రేట్లో ఉంది, నేను దీన్ని ల్యాండ్స్కేప్లోకి మారుస్తాను. సో ల్యాండ్స్కేప్లోకి మార్చాలంటే ఇమేజ్ రొటేషన్ 90 డిగ్రీస్ అంటే మీకు ఇట్లా ల్యాండ్స్కేప్లోకి మారిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఇలా టైప్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేద్దాం. ఓకేనా? సో ఓన్లీ టెక్స్ట్ మీదనే ఫోకస్ పెడదాం మనం. ఓకే, సో దీనికి కావాలంటే మనం ఒక గ్రీనిష్ కలర్ ఇద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక సింపుల్ టెక్స్ట్ యానిమేషన్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఓకేనా? రెడీ సాయి? ఎస్ సార్. ఓకే, సో ఎక్కడ ఉంటుంది మనకు ఆప్షన్ చూడు, ఇక్కడ మనకి ఇగో టైమ్ లైన్ అని ఉంటుంది ఇక్కడ చూడు. సో చూడు ఈ టైమ్ లైన్ ఎక్కడ ఉంటుంది ఆప్షన్ మనకి, ఇదిగో విండోస్లో టైమ్ లైన్. ఓకేనా? సో ఇక్కడ మనము కావాలంటే ఇట్లా ఫ్రేమ్ యానిమేషన్ తీసుకుందాం. ఫ్రేమ్ యానిమేషన్ అండ్ ఫ్రేమ్ యానిమేషన్ అంటే ఏంటి చూడండి, మనకి ఒక్కొక్క ఫ్రేమ్ ఇక్కడ మనకు ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క ఫ్రేమ్ లాగా క్రియేట్ అవుతాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇట్లా క్రియేట్ ఫ్రేమ్ యానిమేషన్ అని పెడతాం. సో ఇక్కడ నీకు ఒక సింగిల్ లేయర్ వచ్చేసింది, ఒక సింగిల్ ఫ్రేమ్ వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని యానిమేట్ చేసి చూపిస్తాను. సో ఎట్లా చేస్తానంటే చూడు, ఫస్ట్ నేను ఈ ఎంకి నేను ఒక డిఫరెంట్ కలరింగ్ ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఒక డూప్లికేట్ తీసుకుందాం, కంట్రోల్ చే. సో తర్వాత ఏం చేస్తాను నేను చూడు, తర్వాత నేను నెక్స్ట్ లేయర్లో ఈ ఏని హైలైట్ చేస్తాను. ఏని హైలైట్ చేసి ఈ ఏకి నేను ఈ ఎం కలర్ ఇస్తాను. ఓకేనా? ఇలా ఇచ్చేసి తర్వాత ఏం చేస్తాను నేను, ఎంకి నేను ఈ గ్రీన్ కలర్ ఇస్తాను. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకుంటాను. ఓకేనా? తీసుకొని ఈ ఏని హైలైట్ చేస్తాను. హైలైట్ చేసి ఓకేనా ఈ ఏ యొక్క రెడ్ కలర్ అప్లై చేస్తాను. చేసేసి మళ్ళీ ఈ ఏకి నేను ఈ గ్రీన్ కలర్ అప్లై చేస్తాను. ఓకేనా? రైట్,
తర్వాత మళ్ళీ నేను ఒక డూప్లికేట్ తీసుకుంటా. ఓకేనా? తీసుకొని ఈ సీని హైలైట్ చేసి ఈ సీకి ఈ రెడ్ కలర్ అప్లై చేస్తా. తర్వాత ఈ ఏకి ఈ గ్రీన్ అప్లై చేస్తా. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా అన్నమాట. సో ఇలా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనము ఇది కంటిన్యూస్గా వచ్చింది అనుకో, మనకు ఒక లైట్ ఏదో బ్లింక్ అవుతున్నట్టు ఒక చిన్న యానిమేషన్లా వస్తుంది. సో చూడు, ఇక్కడ మనము దీన్ని అలా చెయ్యాలంటే ఏం చేయాలి మనము చూడు. ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ ఒక బటన్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి చూడు, మేక్ ఫ్రేమ్స్ ఫ్రమ్ లేయర్స్ అని క్లిక్ చేయాలి. ఓకేనా? మేక్ ఫ్రేమ్స్ ఫ్రమ్ లేయర్స్ చేస్తే ఈ ఫోర్ లేయర్స్ కాస్త ఫోర్ ఫ్రేమ్స్ అయిపోతాయి. ఓకే? సో ఇప్పుడు ఇక్కడ ప్లే చేశారంటే చూడు, చూడు అవి కంటిన్యూస్గా మనకి ఆ లైట్ ఇట్లా బ్లింక్ అయితే ప్లే అవుతాం. బ్లింకింగ్ లాగా. సో ఇది ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది. కొంచెం స్లోగా బ్లింక్ అవ్వాలంటే ఇలా నేను షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేస్తాను. దీనికి మనం ఒక 0.2 సెకండ్స్ అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం స్లోగా వస్తుంది చూడు. సో ఇక్కడ చూడు, ఓన్లీ ఫోర్ లేయర్స్ తయారు చేశాను అంతే నేను. ఆ ఫోర్ లేయర్స్ ఫోర్ ఫ్రేమ్స్లా క్రియేట్ అయినాయి అండ్ జస్ట్ ఈ ఫోర్ ఫ్రేమ్స్కే మనకి యానిమేషన్ వచ్చేసింది. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు అంటే ఈ ఓన్లీ ఫోర్ ఫ్రేమ్స్ని డూప్లికేట్ చేసి ఇంకా డబల్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ క్రియేట్ చేయొచ్చు. చూడు ఎలా చేస్తాను చూడు, ఈ ఫోర్ని సెలెక్ట్ చేసుకుంటాను, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను, ఇక్కడ నాకు ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ డూప్లికేట్ సెలెక్టెడ్ ఫ్రేమ్స్ అని వచ్చు. ఇక్కడ నాకు ఫోర్ కాస్త 8 అని. సో మళ్ళీ నేను ఇక్కడ ఇంకోసారి డూప్లికేట్ చేస్తా, 8 కాస్త 16 అని. సో మళ్ళీ నేను దీన్ని ఇంకోసారి డూప్లికేట్ చేస్తాను. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇట్లా డూప్లికేట్ చేస్తే చూడు, ఇప్పుడు నాకు 32 టోటల్ 32 ఫ్రేమ్స్ వచ్చినాయి. సో అంటే జస్ట్ 4 నుంచి మొదలుపెట్టి 32 వరకు వెళ్ళాను. ఇంకా కావాలంటే ఇంకా డూప్లికేట్స్ చేసుకోవచ్చు. 32 ఎంత 64 వరకు చేసుకోవచ్చు మీరు. ఓకే, 64 లేదా ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడు, ఇప్పుడు ప్లే చేస్తే అది ఇంకొంచెం ఎక్కువసేపు ప్లే అవుతుంది. మనం సరే, ఇప్పుడు ఇక్కడ వరకు నీకు అర్థమైంది. ఓకే, యానిమేషన్ ఎలా చేయాలో నీకు అర్థమైంది. ఇప్పుడు దీన్ని మనము అవుట్పుట్ ఎలా తీసుకొని రావాలి, అంటే దీన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి చూడు. ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకు ఒక సింపుల్ ప్రొసీజర్ ఉంది. ఓకే, అదేంటంటే చూడు, ఫైల్ ఎక్స్పోర్ట్. ఓకేనా? ఫైల్ ఎక్స్పోర్ట్ ఇక్కడ మనం రెండు చేయొచ్చు అన్నమాట. ఒకటి సేవ్ ఫర్ వెబ్ చేయొచ్చు. ఎట్లా? ఫైల్ ఎక్స్పోర్ట్ సేవ్ ఫర్ వెబ్ ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఈజీ మెథడ్ ఈస్ మనకి ఫైల్ సేవ్ యాజ్ చేయొచ్చు. సో అయితే నేను ఫస్ట్ నేను నీకు ఎక్స్పోర్ట్ గురించి చెప్తాను. ఎందుకంటే ఇన్ కేస్ నువ్వు ఓల్డ్ వర్జన్ ఆఫ్ ఫోటోషాప్ వాడావనుకో నీకు ఈ ఆప్షన్స్ ఉండవు అన్నమాట. ఓకేనా? ఈ ఆప్షన్సే ఉంటాయి అన్నమాట. సారీ, ఇట్లా సేవ్ యాజ్ ఉండదు, ఈ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో సేవ్ ఫర్ వెబ్ అని క్లిక్ చేద్దాం. సో సేవ్ ఫర్ వెబ్ అని క్లిక్ చేసి దీన్ని కొంచెం మనం జూమ్ అవుట్ చేసుకుందాం. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి సైజ్ చాలా పెద్ద సైజ్ వస్తుంది అన్నమాట. సో మనం ఏం చేద్దాం, ఒక 1000 వరకు తీసుకుందాం. కొంచెం చిన్న సైజ్ తీసేసుకుందాం. సో కొంచెం లోడింగ్ టైం తీసుకుంటుంది ఎందుకంటే మనం సైజ్ తగ్గించాం. ఓకే, తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే చూడు, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనము జిఫ్ పెట్టుకోవాలి ఇక్కడ, జిఐఎఫ్. ఓకే, ఒకవేళ జిఫ్ బదులు ఇంకేదన్నా ఏది వేరే ఏది పెట్టినా కూడా నీకు పని చేయదు. ఓకేనా? అంటే జేపీజీ పిఎన్జీలో మీ నీకు యానిమేషన్స్ రావు అన్నమాట. ఓకేనా? సో అందుకే ఇక్కడ మనం జిఫ్ పెట్టుకోవాలి. సో జిఫ్ పెట్టేసుకొని అండ్ ఇక్కడ మనకి లూపింగ్ ఆప్షన్స్ అని ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలో ఫర్ ఎవర్ అని పెట్టుకోవాలి. ఓకేనా? అంటే కంటిన్యూస్ లూపింగ్ రావాలి మనకి, యానిమేషన్ కంటిన్యూస్గా ప్లే అవ్వాలి.
ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటి, వన్స్. వన్స్ అంటే ఏంటి, మన ఫోన్లో ఒకసారి యానిమేషన్ ప్లే అయ్యి ఆగిపోతుంది. సో అట్లా ఆగిపోకుండా కంటిన్యూస్గా ప్లే అవ్వాలంటే ఫర్ ఎవర్ పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో ఈ ఆప్షన్స్ మిగతా ఆప్షన్స్ మనం చేంజ్ చేయాల్సిన పని లేదు. సో ఈ ఆప్షన్స్ ఓన్లీ ఇక్కడ జిఫ్ ఉండాలి, కొంచెం సైజ్ తగ్గించుకోవాలి, అండ్ ఇక్కడ ఫర్ ఎవర్ ఉందో లేదో చూసుకోవాలంటే ఇక్కడ బై డిఫాల్ట్ ఫర్ ఎవర్ అనే ఉంటుంది. ఓకే. సో తర్వాత మనము సేవ్ చేసుకుంటే ఇక ఇట్లా ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి, మనం డెస్క్టాప్ మీద కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడు, ఫార్మాట్ అని. ఫార్మాట్లో ఇమేజెస్ ఓన్లీ తీసుకోవచ్చు, హెచ్టిఎంఎల్ అండ్ ఇమేజెస్ తీసుకోవచ్చు, లేదంటే హెచ్టిఎంఎల్ ఓన్లీ అని తీసుకోవచ్చు. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ అనేది మనకు వెబ్ డిజైనింగ్కి సంబంధించిన లాంగ్వేజ్. ఓకే. వెబ్ డిజైన్ వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి దానికి బ్యాక్ ఎండ్లో ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ని హెచ్టిఎంఎల్ అంటారు. ఓకేనా? సో అంటే మీకు వెబ్సైట్స్లో ఏదైనా ఈ వెబ్సైట్స్కి కంపాటబుల్గా నువ్వు నీ యానిమేషన్ని చెయ్యాలి అనుకుంటే నువ్వు హెచ్టిఎంఎల్ అండ్ ఇమేజెస్ అనే ఆప్షన్ తీసుకోవచ్చు. లేదు కంప్లీట్గా వెబ్సైట్స్కే సంబంధించినట్టు చేయాలి అనుకుంటే హెచ్టిఎంఎల్ ఓన్లీ అనే తీసుకోవచ్చు. లేదు నాకు అసలు వెబ్సైట్స్కి సంబంధం లేదు, నేను నార్మల్గా ఒక యానిమేషన్ చేయాలనుకుంటాను, జిఫ్ యానిమేషన్, సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఇమేజెస్ ఓన్లీ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇమేజెస్ ఓన్లీ పెట్టుకుందాం మనం. పెట్టేసుకొని సింపుల్గా నేను మ్యాక్ అని ఇట్లా క్లిక్ చేసుకుంటా. ఓకేనా? సో ఇప్పుడు నాకు మ్యాక్ అనేది ఒకటి వచ్చేసింది. ఓకే, యానిమేషన్ రెడీ అయిపోయింది. సో ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. సో దీన్ని ఎక్కడ ఓపెన్ చేయాలి మనము? ఓకే, ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఓకే. సో చూడండి, ఇక్కడ చూసావా, రెడీ సై. సో చూడు, దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ దీన్ని మీకు మనం కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఇది పెట్టుకోవచ్చు. చూపిస్తాను నీకు, చూద్దాం మన వాట్సాప్ గ్రూప్లో ఈ యానిమేషన్ వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. ఓకేనా? సో ఒకసారి ఇలా నేను ఇలా ఓపెన్ చేస్తాను దాన్ని. టైం పడుతుంది. ఒక్కొక్కసారి స్టిల్ ఇమేజ్ లాగా వచ్చే ఛాన్స్ ఉంది. సో చూద్దాము స్టిల్ ఇమేజ్ లా వస్తుందా లేకపోతే మనది వస్తుందా. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది ఇలా ఇలా ఓపెన్ చేస్తే స్టిల్ ఇమేజ్ లా వచ్చింది. అయితే నీకు యానిమేషన్ ఇలా రావాలంటే చూపిస్తాను. ఇక్కడ మనకి డాక్యుమెంట్లో డాక్యుమెంట్ అని ఓపెన్ చేద్దాం. డాక్యుమెంట్ అనేసి సేమ్ మన ఇది ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. సో ఇది యాక్చువల్లీ జిఫ్లా రాలేదు, ఇది జిఫ్లా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది చూపిస్తాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది యానిమేషన్లా వస్తుంది. కావాలంటే నువ్వు చెక్ చేసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓపెన్ చేసి చూసుకున్నావా? మన వాట్సాప్ గ్రూప్లో ఉంది అది. వస్తుంది కదా, రైట్. సో అదే అనమాట. అయితే ఇప్పుడు చూడు, నువ్వు ఏ వర్జన్ ఆఫ్ ఫోటోషాప్ వాడుతున్నావు చెప్పు. ఓకే, నువ్వు 21 వాడుతున్నావు కాబట్టి చూడు, 21 వర్జన్ ఆర్ లేకపోతే 2020 వర్జన్ వాడినా సరే చూడు, ఫైల్ సేవ్ యాజ్ అంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఇది నేను ఎందుకు చెప్పాను తెలుసా, ఈ ప్రొసీజర్ నీకు సేవ్ ఫర్ వెబ్ అని, ఎందుకంటే నీకు ఇది ఓల్డ్ వర్జన్ ఫోటోషాప్స్కి కూడా యూజ్ అవుతుంది ఈ మెథడ్ నీకు. ఇన్ కేస్ నీ దగ్గర పాత వర్జన్ ఫోటోషాప్ ఎప్పుడైనా యూజ్ చేసావనుకో, నువ్వు పాత వర్జన్లో అయితే ఇలానే చేయాల్సి వస్తుంది. ఓకేనా? న్యూ వర్జన్లో, ఇది న్యూ వర్జన్ కాబట్టి చూడు, సింపుల్గా నేను ఫైల్ సేవ్ యాజ్ అంటాను. నేను సేవ్ యాజ్ అనేసి చూడు, ఇక్కడ నేను డెస్క్టాప్ మీద సింపుల్గా నేను ఇగో ఇక్కడ నేను జిఫ్ అని పెట్టుకుంటా. ఓకేనా? జిఫ్ అని పెట్టేసుకొని కావాలంటే న్యూ మ్యాక్ అని పెట్టాను. ఓకేనా? సో సింపుల్గా మనము ఓకే కొట్టేద్దాం. ఇది
సో ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి వచ్చిందా లేదా. సేవ్ యాజ్ అనేసా నేను, ఓకేనా? సింపుల్గా సేవ్ యాజ్ అనేసా నేను. చూడు ఇక్కడ కూడా యానిమేషన్ వస్తుంది. సో సో ముందర దానిలాగా పెద్ద లెంగ్ది ప్రొసీజర్ సేవ్ ఫర్ వెబ్ అని అంతా చేయాల్సిన పని లేదు. నువ్వు కనుక న్యూ వర్జన్ ఆఫ్ ఫోటోషాప్ వాడితే కనుక, ఓకేనా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టు, రైట్? ఓకే, సో ఇప్పుడు మనము చూడు ఇంకొక జిఫ్ యానిమేషన్, బెటర్ జిఫ్ యానిమేషన్ చేద్దాం. అండ్ ఈసారి నేను నాట్ ఓన్లీ జిఫ్, నేను ఒక వీడియో రెండరింగ్ కూడా చూపిస్తాను. అంటే మన యానిమేషన్ని వీడియో రెండరింగ్ ఎలా చేయాలి, సో ఆ పాయింట్ కూడా నేను ఆ పాయింట్ కూడా మనం చూద్దాం, ఓకేనా? రైట్. సో నేను ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ మనకి ఫ్లయింగ్ బర్డ్స్ది ఒక ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఉంది. ఓకే, ఓకేనా? రెడీ సార్? ఎస్ సార్. సో ఇక్కడ చూడు, ఇప్పుడు మనకి ఇక్కడ బర్డ్స్వి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి మనకి, ఓకేనా? సో సో నేను వీటి అన్నిటినీ నేను సపరేట్ లేయర్స్లో క్రియేట్ చేసుకుంటాను, ఓకేనా? వీటన్నిటితో నేను ఒక సపరేట్ లేయర్స్ క్రియేట్ చేస్తాను. సో ఎట్లా చేస్తాను చూడు. అండ్ ఇవి ఇవేంటి, బర్డ్స్ యొక్క డిఫరెంట్ పోజెస్, ఓకే? ఫ్లయింగ్ పోజెస్, ఓకే? బర్డ్స్ యొక్క డిఫరెంట్ ఫ్లయింగ్ పోజెస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడు, ఫస్ట్ మనము ఈ బర్డ్ని సెలెక్ట్ చేసుకుందాం, ఓకేనా? ఓకే, సో దీన్ని మనం కట్ చేద్దాం, కంట్రోల్ ఎక్స్ కట్. అండ్ పేస్ట్ చేయాలంటే సేమ్ ఇదే ప్లేస్లో పేస్ట్ చేద్దాం, కంట్రోల్ షిఫ్ట్ వి, ఓకేనా? సో తర్వాత మళ్ళీ ఈ బర్డ్ని సెలెక్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ షిఫ్ట్ వి, ఓకేనా? తర్వాత మళ్ళీ ఈ బర్డ్ని సెలెక్ట్ చేద్దాం. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ షిఫ్ట్ వి, ఓకేనా? తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ షిఫ్ట్ వి. అర్థమవుతుందా? ఓకే, నేను ఇంకొక విషయం చెప్తాను. యాక్చువల్లీ మనము కంట్రోల్ షిఫ్ట్ వి అంటే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ అన్ని బర్డ్స్ మనకి అవే ఆ ప్లేస్లోనే పేస్ట్ అవుతున్నాయి, ఓకే? సో అయితే మనము సెంటర్లో పేస్ట్ చేద్దాం వాటిని, ఓకేనా? సెంటర్లో ఎలా పేస్ట్ చేస్తాం చూడు.
ఇప్పుడు ఒక బర్డ్ మనకి ఓకే. సో మనం టోటల్గా ఇప్పుడు సెంటర్లో పేస్ట్ చేద్దాం దీన్ని. సో చూడు ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు కట్ చేద్దాం, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ వి అందాం మనం. ఓకేనా, కంట్రోల్ వి అంటే ఎగ్జాక్ట్లీ సెంటర్లో పేస్ట్ అవుతాం. ఓకే, సో మళ్ళీ కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ వి. సో మళ్ళీ కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ వి. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, ఓకే. తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ వి. కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ వి. కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ వి. సో ఫైనల్లీ ఈ యొక్క ఇమేజ్ ఉంది, దీన్ని కూడా మనము కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ వి. ఓకే, ఓకే. కంట్రోల్ ఎక్స్ అంటే కట్, కంట్రోల్ వి అంటే పేస్ట్ ఇన్ ద సెంటర్. స్టార్టింగ్లో ఏం చేసినాం మనం, కంట్రోల్ షిఫ్ట్ వి కొట్టాం. షిఫ్ట్ వి అంటే ఏ ప్లేస్లో కట్ అయిందో అదే ప్లేస్లో పేస్ట్ అవుతుంది అనమాట. కానీ మనకి అలా వద్దు, సేమ్ పొజిషన్లో వెళ్తుంది కానీ అలా వద్దు మనకి. ఇప్పుడు సెంటర్లో పేస్ట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని క్రాప్ చేసేద్దాం. ఓకేనా, సో క్రాప్ చేయాలంటే మొత్తం ఇట్లా ఒక మార్కెట్ టూల్తో ఇలా సెలెక్షన్ డ్రా చేసి ఇమేజ్లో క్రాప్ అనాలి. ఓకేనా, సో ఇప్పుడు మనకి క్రాప్ అయిపోయాం. ఓకే, సో వీడిని మనము అడ్జస్ట్ చేసుకుందాం. కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఓకేనా, ఇది క్లియర్? సో చూడు అన్ని లేయర్స్ని మనము సెట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మనము టైమ్ లైన్ ఓపెన్ చేద్దాం. ఓకేనా, సో మళ్ళీ మనము టైమ్ లైన్ ఓపెన్ చేసేసి ఏం చేద్దాం మనము చూడు, క్రియేట్ ఫ్రేమ్ యానిమేషన్ అందాం. ఓకేనా, సో అనేసి చూడు ఇప్పుడు అన్ని ఈ లేయర్స్ ఒక ఫ్రేమ్స్ లాగా మారిపోవాలి. సో ఏం చేద్దాం మళ్ళీ ఇక్కడ టాప్ రైట్ కార్నర్లోకి వద్దాం. వచ్చేసి చూడు ఇక్కడ సేమ్ థింగ్, మేక్ ఫ్రేమ్స్ ఫ్రమ్ లేయర్స్ అని అందాం.
సో ఇప్పుడు అన్ని లేయర్స్ ఫ్రేమ్స్ లాగా మారిపోయినాయి. సో ఇప్పుడు చూడు ఈ బర్డ్ యొక్క డిఫరెంట్ పోజెస్ మనము ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం, ఓకేనా? ఇప్పుడు మనము ప్లే చేస్తే మనకి బర్డ్ ఫ్లయింగ్ యానిమేషన్ వస్తుంది. చూడు, అర్థమైందా? Yes sir, yes sir. ఓకే, సో చూడు, సో జస్ట్ 8 డ్రాయింగ్స్ అన్నమాట, 8 డ్రాయింగ్స్ ఉన్నాయి ఈ బర్డ్వి. ఆ 8 డ్రాయింగ్స్ని లేయర్స్ లాగా మార్చేసి తర్వాత మనము ఫ్రేమ్స్ లాగా మార్చేసాం, యానిమేషన్ లాగా, యానిమేషన్ లాగా వచ్చింది. సో ఇప్పుడు మనము దీన్ని కొంచెం స్లో డౌన్ చేయాలంటే ఏం చేయాలి, ఇలా షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేద్దాం, చేసేసి ఇక్కడ నేను ఒక 0.2 అట్లా పెడతాను, ఓకేనా? పెట్టేసుకుందాం. సో చూడు, ఇప్పుడు కొంచెం స్లోగా ఎగురుతూ ఉంటున్నారు, ఓకేనా? సో ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయ్యింది, ఓకే. Is it clear? Yes, sir. Okay. So, ఇప్పుడు దీన్ని మనము ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలి? ఫైల్ సేవ్ యాజ్. ఫైల్ సేవ్ యాజ్, ఓకేనా? సో మనము ఇట్లా మనము డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాం, ఓకేనా? సో బర్డ్ ఫ్లయింగ్ అని పెడదాం, ఓకేనా? గిఫ్ట్, ఓకే ఓకే కొట్టే ఓకే కొట్టేసినామంటే చూడు ఇప్పుడు మనకి వచ్చేస్తాం. అయ్యో, క్లియర్? Yes, sir. ఓకే, ఇప్పుడు చూడు నేను ఇంకొక విషయం చెప్తా దీంట్లో. దీన్ని మనం ఒక వీడియోలా కూడా చేసుకోవచ్చు అన్నమాట, వీడియో ఎక్స్పోర్టింగ్ కూడా చేసుకుని. సో ఎట్లా చేస్తాం వీడియో ఎక్స్పోర్టింగ్ మనకి? చూడు, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అని, ఇది ఒక మనకి రెండర్ వీడియో అని, ఓకేనా? రెండర్ వీడియో. సో దీంతో మనము దీన్ని జస్ట్ అంటే ఇది ఒక జిఫ్ యానిమేషన్ లానే కాదు, ఒక వీడియో MP4 వీడియోలా కూడా చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక విషయం ఏంటంటే చూడు, మనకి ఇక్కడ ఇంకా ఎక్కువ ఫ్రేమ్స్ ఉండాలి మనం. ఇక్కడ ఓన్లీ మనకి 8 ఫ్రేమ్స్ ఉన్నాయి. సో నేను 8 నుంచి ఇంకా కొన్ని ఎక్కువ ఫ్రేమ్స్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే వీడియో అనేది ఒక్కసారి ప్లే అవుతుంది, ఇట్లా జిఫ్ లాగా రిపీటెడ్గా ప్లే అవ్వదు. పాయింట్ అర్థమవుతుందా నీకు? వీడియో అనేది ఒక్కసారి ప్లే అయ్యి ఆగిపోతుంది, జిఫ్ ఏమో కంటిన్యూస్గా ప్లే అవుతుంది. సో వీడియో రావాలంటే నేను ఫ్రేమ్స్ వీడియో రావాలంటే ఫ్రేమ్స్ని నేను ఎక్స్టెండ్ చేయాలి. ఎట్లా ఎక్స్టెండ్ చేస్తా చూడు. సో ఇవన్నీ షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటా, అండ్ ఇందాక చూపించాను నీకు డూప్లికేట్ ఎట్లా చేయాలని. సో వీటన్నిటిని ఇప్పుడు ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తా, డూప్లికేట్ అవుతాయి చూడు. సో ఇలా, సో ఆల్మో అట్లీస్ట్ మనకు 300 ఫ్రేమ్స్ ఉండాలి, ఓకే? అప్పుడు మనకు ఒక మంచి యానిమేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా? ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇప్పుడు దీన్ని మనము వీడియోలో రెండర్ చేద్దాం, ఓకేనా? సో ఇక్కడ మనకి రెండర్ వీడియో అని ఉంది, చూసావా?
సో చూడు సాయి రెడీ ఓకే సో చూడు ఇక్కడ మనకి రెండర్ వీడియో అనుకో డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది సో ఇందులో నువ్వు ఏం చేయొచ్చు ఇక్కడ నువ్వు అక్కడ ఏదైనా నేమ్ ఇక్కడ చూడు ఒక్క నిమిషం నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను ఇది ఫైల్ ఎక్స్పోర్ట్ రెండర్ వీడియో సో చూడు ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ ఉంది చూడు MP4 అంటే వీడియో అన్నమాట ఓకేనా MP4 అంటే వీడియో ఫైల్ ఓకేనా వీడియో ఎక్స్టెన్షన్ MP4 ఉంటుంది మ్యూజిక్కి మ్యూజిక్ ఎక్స్టెన్షన్ MP3 ఉంటుంది ఓకేనా సో మనము ఇది ఏం చేద్దాం బర్డ్ ఫ్లయింగ్ అని పెడదాం ఇక్కడ మనము నేమ్ ఇవ్వాలి సో ఇక్కడ సింపుల్గా ఏదో యానిమేషన్ అని ఉంది మనము బర్డ్ ఫ్లయింగ్ అని పెడదాం ఓకేనా సో దీని ఇక్కడ నెక్స్ట్ ఏంటి ఇక్కడ లొకేషన్ ఇక్కడ సేవ్ చేయాలనేది పెడదాం సో నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తాను ఓకేనా డెస్క్టాప్లో డైరెక్ట్ సేవ్ చేసేస్తాను నెక్స్ట్ ఇక్కడ చూడు ఇక్కడ మిగతావి ఏమి చేంజ్ చేయకు కావాలంటే నువ్వు నీకు కొంచెం పెద్ద సైజులో రావాలంటే ఇక్కడ ప్రీసెట్స్లో మాత్రం హై క్వాలిటీ అట్లా తీసుకోవచ్చు కావాలంటే ఓకేనా హై క్వాలిటీ అంటే పెద్ద సైజ్ వస్తుంది డాక్యుమెంట్ సైజ్ ఓకే సార్ సో అలా కావాలంటే పెట్టుకోవచ్చు నువ్వు ఓకేనా ఇస్ ఇట్ క్లియర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ H.264 ఉంది ఇదే పెట్టుకోవాలి వేరేది పెట్టుకోవద్దు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడు ఇక్కడ కరెంట్లీ సెలెక్టెడ్ ఫ్రేమ్స్ అని ఉంది ఇది మీరు ఆల్ ఫ్రేమ్స్ పెట్టుకోవాలి మనకు అన్ని ఫ్రేమ్స్ రెండర్ అవ్వాలి అర్థమైందా అన్ని ఫ్రేమ్స్ రెండర్ సో ఆల్ ఫ్రేమ్స్ పెట్టుకో ఇక్కడ కరెంట్లీ సెలెక్టెడ్ అంటే ఓన్లీ ఇక్కడ ఎన్ని సెలెక్ట్ అయినాయో అవి మాత్రమే రెండర్ అవుతాయి సో ఆల్ ఫ్రేమ్స్ పెట్టుకొని ఇప్పుడు జస్ట్ సింపుల్గా నువ్వు ఈ బటన్ నొక్కాలి రెండర్ అని సో చూడు అది రెండర్ అవుతుంది సో ఇప్పుడు వీడియో రెండర్ అయిపోయింది సో చూద్దాం మనం వీడియో ఫైల్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఉంది మనకి చూడు చూసావా ఇది వీడియో ఫైల్ అంటే ఇది మనకి ఇగో ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది 1 సెకండ్ వస్తుంది అనమాట ఎంత ఇది టోటల్లీ చూడు 1 సెకండ్ 10 ఫ్రేమ్స్ 1 సెకండ్ 10 ఫ్రేమ్స్ ప్లే అయ్యి ఆగిపోతుంది మనకి ఓకేనా జిఫ్ లాగా రిపీటెడ్గా రాదు వీడియో అని ఇస్ ఇట్ క్లియర్ yes sir ఓకే ఇప్పుడు మనము యానిమేషన్లో ఇంకొక రకమైన యానిమేషన్ చూద్దాం ఓకేనా సో జిఫ్ చూసాము ఆల్రెడీ అండ్ వీడియో రెండరింగ్ ఎలా చేయాలో కూడా చూసాం ఓకేనా ఇప్పుడు మనము వీడియో టైమ్ లైన్ అని ఒక ఆప్షన్ ఉంది మన ఫోటోషాప్లో సో అది ఎలా యూస్ చేయాలో చూద్దాం మనం ఓకేనా సో చూడు ఇది వచ్చేసి మనకి ఫ్రేమ్ యానిమేషన్స్ ఓకే ఫ్రేమ్ యానిమేషన్స్ అనేవి చాలా పాత కాలం యానిమేషన్స్ అన్నమాట ఇప్పుడు ఇదివరకు మనకి మీకు టామ్ అండ్ జెర్రీ మళ్ళీ మిక్కీ మౌస్ డొనాల్డ్ డక్ అని విన్నావా ఈ కార్టూన్స్ టామ్ అండ్ జెర్రీ గురించి కానీ సార్ సో ఈ టామ్ అండ్ జెర్రీ మిక్కీ మౌస్ ఇవన్నీ ఏంటి ఫ్రేమ్ యానిమేషన్ ఓకేనా సో ఇట్లా అంటే వాళ్ళు ఒక టామ్ అండ్ జెర్రీని యానిమేట్ చేయాలంటే ఇలా ఒక ఇలా వందల కొద్దీ డ్రాయింగ్స్ వేసుకునేవాళ్ళు ఒక చిన్న ఇప్పుడు చూడు ఈ బర్డ్ జస్ట్ ఇట్లా ఇట్లా ఫ్లయింగ్ ఇట్లా ఎగురుతున్నట్టు చూపించాలంటే చూడు వాళ్ళు ఆల్మోస్ట్ జస్ట్ చూడు 8 డ్రాయింగ్స్ వేసుకున్నారు ఇంకా ఇది ఎగిరి ఒక చోట కూర్చొని మళ్ళీ ఎగిరి మళ్ళీ కిందకు వచ్చి సో అలా చేయాలనుకో అప్పుడు ఇంకా ఎన్ని డ్రాయింగ్స్ వేసుకోవాలో ఆలోచించు ఓకేనా సో అలా డ్రాయింగ్స్ వేసుకున్నా అంటే ఆ టైంలో కంప్యూటర్స్ లేవన్నమాట కంప్యూటర్స్ లేని టైంలో ఇలా డ్రాయింగ్స్ వేసుకొని యానిమేషన్ చేసేవాళ్ళు అర్థమైందా సో ఇది ఒక ఓల్డ్ టైప్ ఆఫ్ యానిమేషన్ ఇప్పుడు మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనకి న్యూ టెక్నాలజీస్ న్యూ టెక్నిక్స్ వచ్చినాయి అన్నమాట ఓకే సో ఇప్పుడు మనము వీడియో టైమ్ లైన్లో యానిమేషన్ ఎలా చేయాలో చూద్దాం ఓకేనా అయితే నేను వీడియో టైమ్ లైన్ చెప్పే ముందర నేను డైరెక్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటాను ఓకే ఒక కాన్సెప్ట్ తీసుకొని స్టార్ట్ చేస్తాను నేను ఓకేనా రైట్
సో కాన్సెప్ట్ ఏంటంటే చూడు, సో మనము చూడు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మనం ఒకటి చూసాం కదా. ఓకే సో చూడు, సిగరెట్ అండ్ ఆల్కహాల్ మెసేజ్, ఓకే మెసేజెస్ అని కొట్టాను, ఓకేనా? సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ లాగా, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇగో ఈ ఇమేజ్ని ఒకదాన్ని తీసుకుందాం మనం, ఓకేనా? సో కొంచెం పెద్ద సైజ్ తీసుకుందాం, ఓకేనా? ఇక్కడ సరే, ఓకే సో ఫస్ట్ మనము ఇది తీసుకుందాం, ఓకేనా? ఓకేనా, ఫస్ట్ మనము ఇది తీసుకుందాం. సో కాన్సెప్ట్ ఏంటంటే సిగరెట్ అండ్ ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్ టు హెల్త్ అన్నమాట, ఓకేనా? సాయి రెడ్డి అర్థమవుతుందా? సార్ ఇప్పుడు మనకి సినిమాలో స్టార్టింగ్ చూపిస్తారు, చూసావా? మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని. సో ఇక్కడ నేను ఈ సిగరెట్ది ఫోటో తీసుకున్నాను ఒకటి, అట్లానే ఆల్కహాల్ది తీసుకున్నాం, ఓకే? సో చూడు, సో ఇది ఇది కూడా తీసుకున్నాం, ఓకేనా? ఓకేనా, ఆల్కహాల్ సిగరెట్, ఓకేనా? సో చూడు, ఆల్కహాల్ సిగరెట్ది రెండు ఇమేజెస్ తీసుకున్నాను నేను, ఓకే? సో అలానే అలానే మనకి ఇలాంటి ఇమేజ్ కూడా ఒకటి తీసుకోవచ్చు మనం కావాలంటే, ఓకేనా? ఓకే, అలానే మనము ఓకేనా? చూడు, ఇది కూడా ఒకటి తీసుకుందాం మనం, ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఓకే, నాకు నాలుగు ఇమేజెస్ వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు మనం మెసేజెస్ తీసుకుందాం, ఓకేనా? సిగరెట్ అండ్ ఆల్కహాల్, ఓకే, ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఒకటి ఒక మెసేజ్ మనకు దొరుకుతుందేమో తీసుకుందాం మనం, ఓకేనా? సో చూడు, సో ఇట్లా మనకి ఇగో పాయింట్ అర్థమవుతుందా? స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఓకేనా? సో ఇది ఒక మెసేజ్ మనము తీసుకుందాం మనం, ఓకేనా? సో ఫస్ట్ మనము ఒక ఏ ఫోర్ సైజ్ డాక్యుమెంట్ తీసుకుందాం, ఓకేనా? ఏ ఫోర్ సైజ్ ల్యాండ్స్కేప్ డాక్యుమెంట్ తీసుకుందాం. ఓకే, తీసుకొని ఫస్ట్ మనము మెసేజ్ టైప్ చేసేద్దాం, ఓకేనా? సో మెసేజ్ వచ్చేసి ఒక డైరెక్ట్ ఒక ఏం చేద్దాం మనం, ఆల్కహాల్ అండ్ సిగరెట్, ఆర్ లేకపోతే ఇలా చేద్దాం, సిగరెట్ స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, ఓకే?
సిగరెట్ స్మోకింగ్ క్యాన్సర్ కాజెస్ క్యాన్సర్ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి రాద్దాం ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఓకేనా ఇంజూరియస్ టు లివర్ అని రాద్దాం బెస్ట్ ఓకేనా ఇస్ ఇట్ క్లియర్ సో ఇవి ఈ మెసేజెస్ మనకి రావాలన్నమాట ఓకేనా సో తర్వాత మనం ఏం చేద్దామంటే సో చూడు ఇక్కడ ఇంకా ఇందాక మనం ఇమేజెస్ డౌన్లోడ్ చేసాం కదా అవి మనకి ఇట్లా బ్యాక్గ్రౌండ్లో రావాలి ఓకేనా సో ఎలా వస్తాయి అవి కంట్రోల్ ఓ ఇందాకనే మనము ఇక్కడ సేవ్ చేసుకున్నాం ఓకేనా సో ఫస్ట్ ఈ ఇమేజ్ని మనము ఇట్లా ట్రాక్ చేసుకున్నాం ఓకేనా సో తర్వాత మనము నెక్స్ట్ సిగరెట్ స్మోకింగ్ ఇమేజ్ ఓపెన్ చేసుకుందాం ఓకేనా ఓకేనా సో సో ఇలా స్మోకింగ్ది అండ్ ఆల్కహాల్ది తీసుకున్నాం అట్లానే వీటి ఆల్కహాల్ అండ్ మన ఈ సిగరెట్ది ఇది కూడా తీసుకున్నాను నేను ఓకేనా సో ఇప్పుడు ఇంకొక రెండు ఇమేజెస్ ఉన్నాయి సో ఏంటవి ఇదేమో సిగరెట్ది ఓకేనా అలానే ఇంకోటి వచ్చేసి మనకి ఆల్కహాల్ ఆల్కహాల్ దాంట్లో మనం ఏం చేద్దామంటే చూడు ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం తెలుసా ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా తీసేయాలో రెడీ సై తెలుసా తెలీదా మ్యాజిక్ ఓకే మ్యాజిక్ ఎరేజర్తో తీసేయచ్చు మనం ఓకేనా సో చూడు ఇలా సో ఇక్కడ కావాలంటే మనము ట్రిమ్ అనేద్దాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇట్లా ఇట్లా లాక్కుందాం ఓకే ఇక్కడ ఓకేనా సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే సో నాకు ఇమేజెస్ వచ్చేసినాయి మెసేజ్ వచ్చేసింది ఇప్పుడు నేను చేయాల్సిందల్లా యానిమేషన్ చేయడం ఓకేనా సో అయితే ఒక లాస్ట్ అండ్ ఫైనల్ చేంజ్ ఒక బ్యాక్గ్రౌండ్కి మనము బ్యాక్గ్రౌండ్కి ఏదైనా కలరింగ్ ఇద్దాం ఓకేనా బ్యాక్గ్రౌండ్కి ప్లెయిన్ వైట్ కలర్ ఉంది మనం ఏదైనా మంచి గ్రేడియంట్ కలర్ ఇద్దాం సో మనం ఏం చేద్దామంటే ఒక గ్రేడియంట్లో ఒక లైట్ కలర్ ఒక డార్క్ కలర్ ఇద్దాం మనం ఓకేనా ఓకే ఆరెంజ్ అంటావా ఓకే సో మనము కావాలంటే డార్క్ ఆరెంజ్ కలరు ఇట్లా ఇచ్చేద్దాం అండ్ ఇక్కడ రేడియల్ ఓకేనా ఓకే సో ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇక మనము వీడియో టైం లైన్ చూడు ఇక్కడ మనకి వీడియో టైం లైన్ అని ఉంటుంది కనిపిస్తుందా సార్ రెడీ వీడియో టైం లైన్ సో ఇప్పుడు మేము వీడియో టైం లైన్ తీసుకొని చూడు వీడియో టైం లైన్ క్లిక్ చేస్తాను ఓకేనా సో వీడియో టైం లైన్ క్లిక్ చేసిన వెంటనే చూడు మనకి ఇలా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బార్స్ లాగా వచ్చినాయి ఇట్లా ఒక సమ్ బ్లూ కలర్ బార్స్ లాగా వచ్చినాయి మనకి ఓకేనా సో ఇక్కడ చూడు వీటి ప్రతి లేయర్ చూడు ప్రతి లేయర్కి ఒక బార్ వచ్చింది అండ్ ఇలా మీరు ఇట్లా కొలాప్స్ చేసుకున్నావు అంటే యానిమేట్ చేసే కీస్ని కనిపిస్తాయి వీటిని ఏమంటారు అంటే స్టాప్ వాచ్ అంటారు సో ఇక్కడ యానిమేట్ చేసే వాల్యూస్ని కనిపిస్తున్నాయి సో అయితే మనం ఇక్కడ ఓన్లీ 3 వాల్యూస్ని యానిమేట్ చేస్తాం పొజిషన్ ఒపాసిటీ అండ్ స్టైల్ సో ప్రతి దానికి నువ్వు పొజిషన్ ఒపాసిటీ అండ్ స్టైల్ యానిమేట్ చేయగలుగుతావు పాయింట్ అర్థమవుతుందా
అండ్ కాకపోతే ఇక టెక్స్ట్ కి చూడు, టెక్స్ట్ కి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది చూసావా? నేను టెక్స్ట్ కి టైప్ చేసిన తర్వాత ఇక ట్రాన్స్ఫార్మ్ అని వచ్చింది ఇక్కడ. అదే ఇవి లేయర్ 3 అనేది ఇమేజ్, ఇమేజ్ కి ఓన్లీ పొజిషన్ వచ్చింది. సో నాకు ఇమేజ్ కి కూడా ట్రాన్స్ఫార్మ్ రావాలి. అంటే లేకపోతే ఏమవుతుంది అంటే ఓన్లీ పొజిషన్ వాల్యూని మాత్రమే మీరు యానిమేట్ చేయగలుగుతాం. సో అప్పుడు ఏం చేయాలి తెలుసా, అన్ని ఇమేజెస్ని మనము స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఎలా కన్వర్ట్ చేస్తాం చూడు. సింపుల్గా ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేయి, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. అలానే ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేయి, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఇమేజెస్ని స్మార్ట్ ఆబ్జెక్ట్స్లా మార్చుకో. సో స్మార్ట్ ఆబ్జెక్ట్లో మారుస్తే ఏమవుతుంది మనకి, ఓ చూడు ఇక్కడ నాకు ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ వస్తుంది. సో మనము ఇప్పుడు వీటిని యానిమేట్ చేయడానికి రెడీ అన్నమాట. ఓకేనా? సో అన్నిటికీ ట్రాన్స్ఫార్మ్ అని వచ్చేసింది చూడు, ఇదిగో ప్రతిదానికి ట్రాన్స్ఫార్మ్ అని వచ్చేసింది. సో ఇప్పుడు మనము కూల్గా యానిమేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే చూడు, కొంచెం దీన్ని చిన్న వేస్తా. సో రెండు చూడటానికి వీలైతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు యానిమేషన్ చూడు, నేను ఫస్ట్ ఒక సింపుల్ యానిమేషన్ చేసి చూపిస్తాను నీకు. సో మనకి ఎట్లా రావాలంటే యానిమేషన్ చూడు, ఫస్ట్ మనకి ఫోటో రావాలి. ఓకేనా? ఫస్ట్ మనకి ఫోటో రావాలి. ఫోటో వచ్చిన తర్వాత మెసేజ్ రావాలి. ఓకే, మెసేజ్ వచ్చిన తర్వాత ఇగో ఇది ఇవేవైతే ఇట్లా ఇట్లా వచ్చిందో, ఈ లో సింబల్ వచ్చిందో, ఈ లోగో వచ్చిందో, సో ఇది రావాలి. పాయింట్ అర్థమవుతుందా? సో చూడు ఎలా వస్తుందో చూడు ఇక్కడ. సో నేను దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ నాకు ఏం రావాలి, ఇమేజ్ రావాలి. ఓకేనా? సో చూడు ఇమేజ్ ఎలా వస్తుందో చూడు. సో నేను ఈ ఇమేజ్ని నేను కొంచెం ఇలా సైడ్కి ఇట్లా మూవ్ చేసేస్తాను. ఓకేనా? చూడు ఇక్కడ సైడ్కి మూవ్ చేసేసాను. సో అన్ని ఇదో ఈ ఇమేజ్ని ఇక్కడికి మూవ్ చేద్దాం మనం. అలానే ఈ ఇమేజ్ని మనము టాప్కి మూవ్ చేద్దాం. ఓకే, అలానే ఈ ఇమేజ్ని మనము ఇట్లా కిందకి మూవ్ చేసాం. ఓకేనా? సో అన్నిటినీ మూవ్ చేసేసాను నేను. ఇప్పుడు ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి, ఇది అన్నమాట. చూడు ఇది ఆల్కహాల్ ఇమేజ్. ఓకేనా? సో ఫస్ట్ మనము ఆల్కహాల్ ఇమేజ్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అర్థమవుతుంది కదా? రెడీ సై? ఓకే. సో ఒకవేళ చూడు దీని నేమ్ నీకు అర్థం కాకపోతే మనం పేర్లు ఇచ్చుకుందాం. ఓకేనా? ఆల్కహాల్ ఇమేజ్. ఓకేనా? అండ్ అలానే ఇప్పుడు దీని పేరు ఏంటి, దీని పేరు కూడా చూసుకో ఏంటా అనేది. ఓకే, సో ఇది వచ్చేసి స్మోకింగ్ ఇమేజ్. ఓకేనా? అండ్ అలానే మనకి ఇదేంటో చూద్దాం. ఓకే, ఇది స్మోకింగ్ సింబల్. ఓకే, స్మోకింగ్ లోగో అని పెడదాం. ఓకేనా? ఓకేనా? సో తర్వాత అలానే ఇది వచ్చేసి ఆల్కహాల్ లోగో. ఓకే, సో ఇలా మనము ఇట్లా నేమింగ్స్ ఇచ్చుకోవాలి అన్నిటికీ. ఓకేనా? సో ఫస్ట్ మనము దీంతో స్టార్ట్ చేద్దాం. సో చూడు యానిమేషన్ ఎలా చేస్తానో చూడు ఇక్కడ. సో ఆల్కహాల్ ఇమేజ్ తోటి మనము స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో చూడు మనకి ఆల్కహాల్ ఇమేజ్ ఇక్కడ ఉంది. ఓకేనా? చూడు ఇది ఆల్కహాల్ ఇమేజ్ యొక్క లేయర్. ఇగో సో ఇప్పుడు దీన్ని మనం యానిమేట్ చేస్తాం.
సో ఎలా చేస్తానో చూడు సాయి రెడ్డి. సో ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఇక్కడ స్టాప్ వాచ్ ఉందా నీకు కనిపిస్తుందా స్టాప్ వాచ్ చూడు ఇక్కడ నేను ఈ స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను ఓకేనా. స్టాప్ వాచ్ ఆన్ చేస్తే చూడు ఇక్కడ నాకు ఒక కీ క్రియేట్ అయిందా. ఓకే సార్ చూడు కీ క్రియేట్ అయింది చూడు. స్టాప్ వాచ్ ఆన్ చేస్తేనే కీ క్రియేట్ అవుతుంది. కీ క్రియేట్ అయితేనే నువ్వు యానిమేషన్ చేయగలుగుతావు. అర్థమవుతుందా? సో చూడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఒక వన్ సెకండ్ 1 సెకండ్కి వెళ్దాం చూడు ఇక్కడ 1 సెకండ్. సో ఇది ఏంటి ఇక్కడ నీకు 10F 20F అంటే ఏంటి? 10F అంటే 10 ఫ్రేమ్స్, 20F అంటే 20 ఫ్రేమ్స్. సో ఇక్కడ మనకి 1 అంటే ఏంటి అంటే ఇక్కడ టోటల్ 24 ఫ్రేమ్స్ కవర్ అయిపోగానే నీకు 1 సెకండ్ అవుతుంది అనమాట. ఓకేనా? అలానే ఇక్కడ నెక్స్ట్ 24 ఫ్రేమ్స్ కవర్ అవ్వగానే 2 సెకండ్స్ అవుతుంది. చూసావా 2 సెకండ్స్? ఓకేనా, అర్థమవుతుందా? సో అలానే నెక్స్ట్ 24 ఫ్రేమ్స్ కవర్ అవ్వగానే ఇక్కడ 3 సెకండ్స్ అవుతుంది. సో ఇది మొత్తం ఎన్ని సెకండ్స్ ఉందో మీరు నువ్వు చూసుకో, 5 సెకండ్స్ ఉంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము అంటే మనం 5 సెకండ్స్ యానిమేషన్ చేస్తాం. కావాలంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎలా అనేది మనము తర్వాత చూద్దాం. ఓకేనా? సో చూడు ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఈ సింపుల్ యానిమేషన్ చేస్తాను. సో స్టాప్ వాచ్ ఆన్ చేశాను, కీ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఒక 1 సెకండ్ యానిమేషన్ చేస్తాను చూడు. సింపుల్గా నేను ఇక్కడ 1 సెకండ్లోకి వెళ్తున్నాను. ఓకేనా? 1 సెకండ్కి వెళ్ళి ఏం చేస్తా ఇప్పుడు నేను చూడు, ఈ ఆల్కహాల్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని ఇలా వస్తాను. ఓకేనా? సో వచ్చేసి ఇలా మూవ్ చేసి దాన్ని పొజిషన్ని ఎంటర్ కొడతా చూడు. ఇంకొక కీ క్రియేట్ అయింది చూసావా? ఇక్కడ అయ్యిందా సార్ చూడు. సో ఇప్పుడు నాకు ఈ ఆల్కహాల్ ఇమేజ్ 1 సెకండ్ నుంచి 2 సెకండ్ వరకు కనిపించాలి. ఎందుకంటే ఇది కొంచెంసేపు కనిపించిన తర్వాతనే మాయమైపోవాలి. పాయింట్ అర్థమవుతుందా? 1 సెకండ్ కనిపిస్తుంది, తర్వాత 1 నుంచి 2 సెకండ్స్ అలానే ఆ ఇమేజ్ అలానే ఉంటుంది, తర్వాత 2 to 3 సెకండ్స్ అది టోటల్గా మాయమైపోతుంది. ఓకే? సో చూడు అయితే ఇక్కడ నేను 2 సెకండ్స్కి వచ్చాను. 2 సెకండ్స్ దగ్గర మళ్ళీ నేను ఒక స్టాప్ వాచ్ మళ్ళీ ఒక కీ క్రియేట్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఒక కీ క్రియేట్ చేసి ఇక్కడ చూడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడు, 2 నుంచి 3 సెకండ్స్కి నేను దీన్ని ఒపాసిటీ వాల్యూని యానిమేట్ చేస్తాను. ఓకేనా? పాయింట్ అర్థమవుతుందా? ఒపాసిటీ ఇదిగో చూడు, ఒపాసిటీ. సో దీన్ని ఒపాసిటీ యానిమేట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని స్టాప్ వాచ్ ఆన్ చేయాలి, అప్పుడే యానిమేట్ చేయగలుగుతావు ఒపాసిటీ. ఓకేనా? సో ఇక్కడ నేను స్టాప్ వాచ్ ఆన్ చేశాను, అప్పుడు ఏమైంది ఇక్కడ కీ క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు 2 నుంచి కావాలంటే ఓకే ఈ 20 ఫ్రేమ్ వరకు పెట్టుకుందాం. ఓకేనా? 3 సెకండ్స్ అవసరం లే, 20 ఫ్రేమ్ వరకు పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఒపాసిటీ వాల్యూని నేను టోటల్లీ 0 చేసేస్తాను. అర్థమవుతుందా సాయి రెడ్డి? చూడు సార్. ఓకేనా? సో ఒపాసిటీ వాల్యూ 0 అయిపోయింది. చూడు ఇప్పుడు మనం ఫస్ట్ ఓవరాల్ యానిమేషన్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను నేను చూడు. ఓకేనా? అయిందా చూడు, ఫస్ట్ నుంచి ప్లే చేసి చూడు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడు, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూడు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనము నాకు ఈ ఆల్కహాల్ది మెసేజ్ రావాలి. ఓకేనా? సో మెసేజ్ ఎలా వస్తుంది మనకి? సో చూడు, దిస్ ఈజ్ ద మెసేజ్. ఓకే, సో చూడు ఆల్కహాల్ ఇంజూరియస్ ఈజ్ ద మెసేజ్. అయితే ఈ మెసేజ్ నాకు చూడు, ఈ మెసేజ్ నాకు ఎట్లా రావాలి? పైనుంచి రావాలి. ఓకేనా? పైనుంచి రావాలి నాకు. ఎక్కడ ఉంది ఆల్కహాల్ మెసేజ్? ఇక్కడ ఉంది. ఓకేనా? సో చూడు దీన్ని నేను ఫస్ట్ పైకి పెట్టుకుంటాను నేను. ఓకేనా? ఇలా ఓకే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నేను దీనికి ఇక్కడ స్టాప్ వాచ్ ఆన్, ఇక్కడ నేను దానికి స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను. ఓకేనా? సో చూడు కీ క్రియేట్ అయిందా నాకు? కీ క్రియేట్ అయిందా? సో ఇప్పుడు నేను దీన్ని ఒక మళ్ళీ ఒక 4 సెకండ్స్కి వెళ్తాను. వెళ్ళేసి చూడు దాన్ని నేను కిందకి ఇట్లా సెంటర్లోకి తీసుకొస్తాను. ఓకేనా? అర్థమైందా?
సో మనం ఓవరాల్ యానిమేషన్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో దీన్ని కావాలంటే కొంచెం కొంచెం సెంటర్లో పెట్టుకో. ఓకేనా? సో ఇప్పుడు మనము చూడు, ఇప్పుడు దీన్ని నేను టోటల్గా హైడ్ చేసేస్తాను. అంటే ఇది ఇది నాకు ఇది కొంచెంసేపు కనిపించాలి నాకు. ఓకేనా? ఫోర్ సెకండ్స్ వరకు వచ్చింది, 4 సెకండ్స్లో క్రియేట్ అయింది. ఇది క్రియేట్ అయిందా? ఇప్పుడు 4 నుంచి ఒక 20 ఫ్రేమ్స్ వరకు ఇది నాకు కనిపించాలి. అంటే కనిపించాలంటే ఏం చేయాలి? నేను జస్ట్ దీనికి ఒక కీ క్రియేట్ చేయాలి అంతే, ఇక అట్లా అంతే. సో అప్పుడు నాకు ఇగో ఈ ఇంత ఈ ఫ్రేమ్ 4 సెకండ్స్ టు 20 ఈ ఫ్రేమ్ వరకు అది కనిపిస్తుంది అంతే. తర్వాత నెక్స్ట్ నాకు 20 నుంచి 5 సెకండ్స్ దగ్గర మాయమైపోవాలి. అంటే ఒపాసిటీ వాల్యూని నేను యానిమేట్ చేయాలి. పాయింట్ అర్థమవుతుందా? సో ఎలా చేస్తాం మనం? ఇక్కడ మళ్ళీ స్టాప్ వాచ్ ఆన్ చేసుకో, ఇక్కడ మళ్ళీ ఎండింగ్లోకి వెళ్ళాలి. ఓకేనా? ఎండింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనము చూడు, మళ్ళీ కంట్రోల్ టీ కొట్టేసుకో. కొట్టేసుకొని సారీ, కంట్రోల్ టీ అవసరం లేదు, ఒపాసిటీ వాల్యూని మనము మైనస్ చేసేసుకోవాలి. ఓకేనా? చేసేసుకొని చూడు, ఇక్కడ కీ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నాకు ఓవరాల్ యానిమేషన్ చూద్దాం మనం. ఓకేనా? సో ఫస్ట్ నుంచి ఎట్లా వచ్చింది యానిమేషన్ చూద్దాం, ప్లే చేద్దాం మనం. చూడు, ఓకే, అర్థమైందా? రెడీ సాయి? ఇప్పుడు నెక్స్ట్ మనము, ఓకే ఆల్కహాల్ది అయిపోయింది, నెక్స్ట్ ఏముంది మనకి? స్మోకింగ్. ఓకేనా? స్మోకింగ్ది చేయాలి. సో స్మోకింగ్ కూడా మనము ఫస్ట్ స్మోకింగ్ది ఏం కావాలి మనకి? ఇమేజ్ కావాలి. ఓకేనా? ఇమేజ్ తర్వాత అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ దీని ఓకే దీని లోగోస్ మనం లాస్ట్లో పెడదాం రెండింటిది. ఓకేనా? సో నెక్స్ట్ స్మోకింగ్ ఇమేజ్, స్మోకింగ్ మెసేజ్ చేద్దాం. ఓకేనా? అయితే చూడు, ఇక్కడ 5 సెకండ్స్ కంటే ఎక్కువ లేదు నాకు యానిమేషన్. సో దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటే చూడు, మీరు ఏం చేయాలి తెలుసా? ఇగో ఈ బార్స్ని మూవ్ చేయాలి. సో మనము నెక్స్ట్ ఏం చేద్దాం, స్మోకింగ్ ఇమేజ్ అలానే స్మోకింగ్ మెసేజ్ బార్ ఇంక్రీజ్ చేద్దాం. చూడు, ఇగో ఇట్లా పట్టుకొని ఇట్లా లాగాలి. పాయింట్ అర్థమవుతుందా? ఓకే, అట్లానే మనకి స్మోకింగ్ ది బార్, ఇగో మెసేజ్ బార్. ఓకేనా? సో ఇలా ఒక్క నిమిషం, జస్ట్ అమ్మ, హలో హలో, ఎవరు? అయితే క్లోజ్ చేసేసామండి మేము. ఓకేనా? సో చూడు, సో ఇక్కడ 5 నుంచి 7 సెకండ్స్ యానిమేషన్ చేద్దాం మనం. సో ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్? సో మనము ఈ స్మోకింగ్ ఇమేజ్ని యానిమేట్ చేద్దాం. ఓకేనా? సో దీనికి స్టాప్ వాచ్ ఆన్ చేసుకో. సో ఇక్కడ మనకి 5 టు 6 సెకండ్స్ ఇది క్రియేట్ అవ్వాలి మనకి. ఓకేనా? సో ఎలా క్రియేట్ అవుతుంది? కంట్రోల్ టీ. సో దీన్ని మనము ఇట్లా మనము ఇట్లా యానిమేట్ చేద్దాం. ఓకేనా? చేసేసి ఎంటర్ కొడదాం. ఇక్కడ చూడు, కీ క్రియేట్ అయింది మనకి. ఓకేనా? సో ఇది కూడా మనకి ఒక కొన్ని సెకండ్స్ వరకు కనిపించాలి. ఓకేనా? 7 సెకండ్స్ వరకు కనిపించాలి. సో ఇక్కడ 7th సెకండ్కి వచ్చి ఇక్కడ నేను జస్ట్ ఒక ఇట్లా కీ క్రియేట్ చేస్తాను. ఓకేనా? చేసేసి తర్వాత ఇది మళ్ళీ వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి మనము? సో ఇక్కడ ఇంకొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇక్కడ ఓన్లీ చూడు, 7 సెకండ్సే వచ్చింది యానిమేషన్. సో దీన్ని నేను యాక్చువల్లీ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. ఓకేనా?
ఎక్స్టెండ్ చేసేసి సో 7 నుంచి 20 కి మనము ఓపాసిటీ వాల్యూని యానిమేట్ చేద్దాం ఓకేనా సో ఇక్కడ స్టాప్ వాచ్ ఆన్ చేద్దాం తర్వాత మనము ఏం చేద్దాం 7 నుంచి ఈ ఈ ఫ్రేమ్ దగ్గర 20 ఫ్రేమ్ దగ్గర మనము ఓపాసిటీ వాల్యూని తగ్గించేద్దాం ఓకేనా సో ఇలా ఓకే ఇస్ ఇట్ క్లియర్ సో తర్వాత మనం ఏం చేద్దాం నెక్స్ట్ చూడు నెక్స్ట్ మనము ఇగో ఈ స్మోకింగ్ మెసేజ్ని యానిమేట్ చేయాలి ఓకేనా సో ఎలా చేస్తాం యానిమేషన్ సో మళ్ళీ దీనికి ఇక్కడ స్టాప్ వాచ్ ఆన్ చేసుకో సో దీని మెసేజ్ని మనము సెలెక్ట్ చేసుకుందాం ఒక్క నిమిషం ఓకే దీని ఆన్ లేదు ఇది ఓకే సో దీన్ని యాక్చువల్గా మనము ఎక్కడ పెట్టాలి కింద పెడదాం దీన్ని ఓకేనా ఒక్క నిమిషం సో ఇలా కింద పెట్టేద్దాం ఓకేనా సో ఇలా కింద పెట్టేసి తర్వాత ఏం చేద్దాం మనం ఓకే సార్ సో తర్వాత ఏం చేద్దాం మనం సో దాన్ని మనం పైకి తీసుకొని రావాలి ఓకేనా సో ఇక్కడ ఎంత ఉంది మనకి ఓకే ఇక్కడ ఇంకొంచెం ఫ్రేమ్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాం ఓకేనా సో ఎక్స్టెండ్ చేసుకున్నాం ఎక్స్టెండ్ చేసుకొని సో ఇక్కడ 20 ఫ్రేమ్ నుంచి మనము ఇక్కడ ఓకే ఈ సెకండ్ 9th సెకండ్ వరకు వెళ్దాం ఓకే 9th సెకండ్ వరకు ఆర్ 20 ఫ్రేమ్ వరకు ఇక్కడ వరకు వెళ్ళేసి ఏం చేద్దాం మనము కంట్రోల్ టి సో దీన్ని మనము ఇట్లా మెసేజ్ ఇట్లా పెడదాం ఓకేనా ఎంటర్ కొడదాం ఎంటర్ కొట్టేద్దాం తర్వాత ఇది కూడా మనకి మాయమైపోవాలి సో ఇది కొన్ని కొంచెం కొన్ని ఫ్రేమ్స్ కనిపించి మాయమైపోవాలి సో మళ్ళీ దీని బార్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం మనం ఓకే ఎక్స్టెండ్ చేసేసి ఇక్కడ 20 ఫ్రేమ్ నుంచి ఒక ఇంత ఇంతవరకు మనకి ఇది ఆర్ ఈ 9th ఫ్రేమ్ వరకు మనకి ఒపాసిటీ వాల్యూని యానిమేట్ చేయాలి ఓకేనా సో ఇక్కడ మనము ఒపాసిటీకి స్టాప్ వాచ్ ఆన్ చేసుకుందాం కీ క్రియేట్ చేద్దాం తర్వాత ఇక్కడ అది మాయమైపోయేలా చేద్దాం ఓకేనా థైరాయిడ్ అర్థమవుతుందా ఓకేనా సో చూడు మనం ఓవరాల్ యానిమేషన్ చూద్దాం ఇప్పుడు సో చూడు నేను ప్లే చేస్తాను సో ఆల్కహాల్ వచ్చింది తర్వాత ఆల్కహాల్ మెసేజ్ వచ్చింది సిగరెట్ వచ్చింది సిగరెట్ది మెసేజ్ వచ్చింది ఓకేనా సో సిగరెట్ మెసేజ్ ఒకవేళ మనకి తొందరగా వెళ్ళిపోతున్నట్టుంది కదా సో ఇది యాక్చువల్లీ సిగరెట్ మెసేజ్ కూడా కొంచెం సేపు ఉండాలి మనకి ఉండి తర్వాత వెళ్ళిపోవాలి మనకు ఓకేనా సో మనం ఏం చేద్దాం ఇక్కడ 100% చేసేద్దాం ఓకే సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనకి ఓకేనా ఇక్కడ ఈ ఈ ఫ్రేమ్ దగ్గర మనకు టోటల్గా అది మానేటాలి ఓకే రైట్ సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనకి లోగోస్ ఉన్నాయి ఓకేనా లోగోస్ సో లోగోస్కి మనము రెండు లోగోస్ని మనము ఒకటేసారి మనము యానిమేట్ చేద్దాం ఓకేనా లోగోస్ చూడు లోగోస్ బార్స్ ఎక్కడో మనకి స్టార్టింగ్లో ఉన్నాయి మనకి సో మనం ఏం చేయాలి వీటిని మనం ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి ఓకేనా డ్రాగ్ చేసుకున్నాక మీరు ఇవి వీటిని రెండింటిని ఆన్ చేసుకో ఇక్కడ చేసేసుకొని చూడు సో మనం రెండింటిని ఒకటేసారి యానిమేట్ చేసుకోవాలంటే సో ఇట్లా రెండింటికి ట్రాన్స్ఫార్మ్ ఆన్ చేసుకో ఆన్ చేసుకొని సో ఫస్ట్ మనం ఏం చేద్దాం ఓకే ఇక్కడ మనం ఒక ఎన్నో 20 ఫ్రేమ్ కదా మనము ఒక ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం ఒక 11 సెకండ్ వరకు పెడదాం ఓకేనా
सो इकड़ नेनु इंत फ्रेम वरकु नेनु एम चेस्तानंटे फस्ट दीनी एनिमेट चेस्तानु ओकेना सो फस्ट स्मोकिंग दी ओके दीनी कॉल अंटे ओ स्केल कूडा चेसुकुंदाम ఓకేనా ఎంటర్ కొడదాం సో చూడు ఇలా వచ్చిందా ఓకే సో అట్లానే మనకి ఆల్కహాల్ లోగో కూడా కావాలి మనకి ఆల్కహాల్ దాన్ని కూడా అండ్ చూడు దీనికి కావాలంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు అర్థమవుతుందా ఇట్లా రొటేషన్ ఎంటర్ చూడు రొటేషన్ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఓకేనా జస్ట్ అ మినిట్ ఓకే ఓకే సో ఇప్పుడు చూడు ఎట్లా ఇగో ఇట్లా ఇట్లా రొటేషన్తో కూడా చేసుకోవచ్చు నువ్వు కాల్ అంటే ఇంకా ఇది బాగా రొటేట్ అవ్వాలంటే చూడు నువ్వు కాల్ అంటే దీన్ని బాగా రొటేట్ చేసుకోవచ్చు నువ్వు కాల్ అంటే ఈ కీ ఫ్రేమ్స్ తీసేసుకో ఓకే ఇది కూడా డిలీట్ చేసేసుకో కాల్ అంటే సో ఇక్కడికి వచ్చేసి సో ఇక్కడికి వచ్చేసి కావాలంటే ఇగో కొంచెం ఇలా ఇలా పెట్టేసుకో ఓకేనా ఇగో ఇలా పెట్టేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చేసి సో తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకో ఓకేనా అండ్ దీన్ని ఇంకా ఇలా చిన్న చేసేసుకో ఇక్కడ పెట్టేసుకో ఓకే కొంచెం ఇది యాంగిల్ యాంగిల్ రొటేషన్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఓకే దీన్ని కొంచెం స్ట్రైట్గా పెట్టాలి మనం ఎట్లా అంటే దీన్ని రొటేషన్ కూడా చేసుకోవచ్చు నువ్వు కావాలంటే ఓకేనా సో అలానే దీనికి కూడా నువ్వు ఇగో మనకి ఆల్కహాల్ని కూడా నువ్వు సెలెక్ట్ చేసుకో ఓకే చేసుకొని ఇక్కడికి ఇక్కడికి రా సో ఇట్లా వచ్చేసాయి ఓకేనా ఇది క్లియర్ అర్థమైందా సో ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ ఒక క్యాప్షన్ రాద్దాం ఓకే సే నో టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఓకేనా ఇది లాస్ట్కి వస్తుంది యానిమేషన్ ఓకేనా సే నో టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఓకేనా సో దీని దీనికి జస్ట్ ఒక సింపుల్ ఒపాసిటీ యానిమేషన్ ఇచ్చేసేయచ్చు మనం కావాలంటే ఇదిగో ఇక్కడ ఉంది మనకి ఓకేనా సో ఫస్ట్ దీని ఒపాసిటీని మనం యానిమేట్ చేద్దాం ఓకేనా సో జీరో చేసేద్దాం జీరో చేసేసి తర్వాత ఏం చేద్దాం మనం ఇక్కడ మనము ఇక్కడ వచ్చేలా చేద్దాం ఓకేనా సో ఏం చేద్దాం ఇక్కడ మనము టోటలీ 100% క్లారిటీ ఓకేనా సో ఇక్కడ ఒపాసిటీ కూడా యానిమేట్ అవుతుంది సో తర్వాత నీకు ఇగో వీటిని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం మనం ఓకేనా సో తర్వాత ఏం చేద్దాం మనం చూడు ఇగో దీన్ని మనం కొంచెం ఇట్లా తగ్గించేద్దాం మనం ఓకేనా ఇక్కడ ఇంతవరకు పెట్టుకుందాం మనం చూడు ఇగో ఇది ఇది ఉందా అక్కడ చిన్న బార్ కనిపిస్తుందా నీకు ఈ బార్ ఎక్కడుందో చూడు కనిపిస్తుందా ఇది రెడీ ఓకే సో చూడు ఈ బార్ ఎక్కడుందో అక్కడ వరకే వస్తుంది యానిమేషన్ మనకి సో మనం ఇప్పుడు ఓవరాల్ యానిమేషన్ చూద్దాం ఎట్లా వచ్చిందో ఓకేనా
సో చూడు ప్లే చేద్దాం ఇక్కడ సో ఓకేనా సో ఇలా చూసావా వీడియో టైమ్ లైన్ అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏం తెలుసా దీంట్లో నువ్వు సౌండ్ కూడా యాడ్ చేయొచ్చు దీనికి చూడు నేను ఆడియో సౌండ్ యాడ్ చేసి చూపిస్తాను చూడు నేను మనం యూట్యూబ్లోకి వెళ్దాం యూట్యూబ్లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే మోటివేషనల్ మ్యూజిక్ అని కొడదాం ఓకేనా మోటివేషనల్ మ్యూజిక్ అని కొడదాం ఓకేనా కొట్టేసి ఇక్కడ మనము అండర్ 4 మినిట్స్ చిన్నది తీసుకుందాం ఓకేనా సో ఇది చూద్దాం ఒకసారి Dear Mr. Azizul, the 5-year boxing ban now stands closed. Please collect your license. Okay, na? Music in this song, da? Sai Reddy? సో ఇప్పుడు మనము ఈ మ్యూజిక్ని మన ఆడియోకి అదే మన ఏదైతే మెసేజ్ యానిమేషన్ చేసామో దానికి యాడ్ చేద్దాం ఓకేనా సో చూడు మన వీడియోకి సో చూడు నేను ఇక్కడ ఎట్లా చేస్తాను చూడు నేను ఈ యూట్యూబ్ది మ్యూజిక్ డౌన్లోడ్ చేస్తాను సో ఏం లేదు ఇక్కడ యూబీఈ అని ఉంది కదా యూబీఈ యూబీఈని తీసేసి ఎంటర్ కొట్టు ఎంటర్ కొడితే నీకు ఇగో ఈ వెబ్సైట్లోకి వస్తావు ఇక్కడ మనకు ఓన్లీ చూడు నాకు వీడియో అవసరం లేదు ఓన్లీ ఆడియో కావాలి సో MP3 తీసుకొని ఈ బటన్ నొక్కేసి ఓకేనా సో ఇప్పుడు నాకు ఈ ఆడియో డౌన్లోడ్ అవుతుంది సో జస్ట్ కొంచెం టైం పడుతుంది లోడింగ్ టైం తీసుకుంటుంది ఓకే ఇగో డౌన్లోడ్ అవుతుంది చూస్తున్నావా కనిపిస్తుందా నీకు కొంచెం టైం వెయిట్ చేయాలా నెట్ స్లో ఉన్నట్టు ఉందా అందుకే లేట్ పడుతుంది కొంచెం రైట్ సో వేరే మ్యూజిక్స్ కూడా ఉన్నాయి కాల్ అంటే నేను అది యాడ్ చేస్తాను ఓకేనా సో చూడు మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో చూడు ఫస్ట్ సో ఇక్కడ మనకు ఒక ఆడియో ట్రాక్ అని ఉందా కనిపిస్తుందా నీకు ఇక్కడ నువ్వు యాడ్ ఆడియో అను యాడ్ ఆడియో అనేసి ఏదన్నా నీకు మంచి ఇన్స్పిరేషనల్ మ్యూజిక్ ఉంటే పెట్టేసుకోవచ్చు ఓకేనా సో నా దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఉన్నట్టుంది ఒక్కసారి చూస్తాను అవి ఇక్కడ దొరికితే పెట్టేసి సో ఇక్కడ మంచి మ్యూజిక్ చూద్దాం ఏదో మ్యూజిక్ ఉంది మరి కానీ ఇది సెట్ అవుతుందో లేదో చూడు ఒకసారి చూద్దాం ఒకసారి ప్లే చేసి చూద్దాం ఓకే ఇది బాగానే ఉంది ఓకేనా ఓకేనా సార్
సో ఇక్కడ వరకు మనం తీసుకుందాం దీన్ని. ఓకేనా? సో చూడు, మనకు టోటలీ ఇంతవరకే రావాలి ఇక్కడ, ఎందుకంటే ఇది ఆడియో చాలా ఎక్కువ ఉంది మనకి. చూడు, ఆడియో చాలా ఉంది మనకి. సో ఆడియోని మనం కట్ చేసేసుకుందాం. ఆడియోని కట్ చేయాలంటే ఎట్లా? చూడు, ఇక్కడ మనకి సిజర్లా ఉంది, చూసావా? ఆడియో లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము యాక్చువల్లీ ఇక్కడ వరకు రావాలి మనకి ఆడియో. సో ఇక్కడ సిజర్ని ఇట్లా క్లిక్ చేద్దాం. సో చూడు, ఆడియో కట్ అయిపోయింది. సో దీన్ని డిలీట్ చేసేసుకో. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? సై రెడీ? సో చూడు, ఇప్పుడు నేను ఒక పని చేస్తా. చూడు, దీన్ని మనం అవుట్పుట్ ఇద్దాం. ఓకేనా? సో దీని అవుట్పుట్ ఎట్లా ఇస్తాం మనము? ఇదిగో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్, ఇందాక ఎట్లా చేసాం? రెండర్ వీడియో అండ్ అట్లానే మనకి సిగరెట్ అండ్ ఆల్కహాల్. ఓకే, మెసేజ్ ఆల్కహాల్ అని పెట్టేద్దాం. ఓకే, యాక్చువల్లీ దీనికి డాట్ MP4 ఉండాలి ఎక్స్టెన్షన్. ఓకేనా? అండ్ మనం డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాం. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడు, ఇక్కడ వర్క్ ఏరియా అని పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ సైజు కూడా మనకి సైజు చాలా పెద్ద సైజ్ వస్తుంది. సో మనకి సింపుల్గా మీడియం సైజ్ పెట్టుకుందాం, 720 సైజ్. లేకపోతే పెద్ద సైజ్ అంటే చాలా టైం పడుతుంది. సో దీన్ని ఇప్పుడు నెక్స్ట్ పాల్ టీవీ సైజ్ తీసుకొని రెండర్ కొట్టుకుందాం. చూడు, ఎక్స్పోర్టింగ్ వీడియో. ఓకేనా? సో ఇప్పుడు మన వీడియో డౌన్లోడ్ అయింది, అయిపోయింది, రెండర్ అయింది. సో ఒకసారి చూద్దాం. ఓకేనా? సారీ రెడీ, అర్థమైందా? ఎస్ సార్.